నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజా మందిరానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పూజా మందిరంలో ఉన్న చిత్రపటాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రపటాలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా సరే గృహంలో పూజా మందిరంలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో హాల్లో కానీ ఇతర గదుల్లో కానీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలంటే అభయ ఆంజనేయ స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో అయితేనే పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంచుకోవాలి. అలాగే దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి మీ ఇంటి గుమ్మం పైభాగంలో బయటవైపు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో గోడలకు మాత్రం అభయ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే మంచిది. అలాగే సూర్యుడి విగ్రహం కానీ సూర్యుడి చిత్రపటం కానీ ఇంట్లో పూజ గదిలో ఉంచటం కన్నా కూడా రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపును ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సూర్యుడి బలం విశేషంగా పెరుగుతుంది. అలాగే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచరాదు. లక్ష్మీ నరసింహస్వామి శాంతంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కానీ ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తున్నటువంటి నరసింహస్వామి చిత్రపటం కానీ యోగ నరసింహస్వామి చిత్రపటం కానీ ఇలాంటి చిత్రపటాలు మాత్రమే పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ గదిలో నవగ్రహాల చిత్రపటాలు ఉండకూడదు. కాలభైరవుడి చిత్రపటం ఉండకూడదు. అలాగే కాళికా అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు ఇలాంటి చిత్రపటాలు కూడా పూజా మందిరంలో ఉంచరాదు. ప్రత్యేకమైన తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మాత్రమే ఇలాంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే చాలామంది పూజా మందిరంలో విగ్రహాల విషయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పూజా మందిరంలో చిన్న విగ్రహాలు ఉంటే మాత్రం ప్రతిరోజు పండు పాలు నైవేద్యం పెడితే సరిపోతుంది. అలా కాకుండా పూజా మందిరంలో కొద్దిగా పెద్దగా ఉన్న విగ్రహాలు ఉంటే మాత్రం ప్రతిరోజు ఆ విగ్రహాలకు అభిషేకాలు చేసుకోవటం, మహానైవేద్యాలు మడితో సమర్పించటం ఇలాంటివి చేసుకోవాలి. కాబట్టి కేవలం పండో పాలో నైవేద్యం సమర్పించాలని భావించే వాళ్ళు మాత్రం చిన్న సైజు బొటనవేలి పరిమాణంలో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు పచ్చిపాలు నైవేద్యం సమర్పించకూడదు. కాచి చల్లార్చిన పాలు మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మాత్రం ఆ విగ్రహం దగ్గర ఒక చిన్న వెండి గిన్నె ఉంచి దానిలో కొద్దిగా బియ్యం పోసి కొన్ని గవ్వలు ఉంచాలి. అలా చేస్తేనే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలగటానికి ఈ విధి విధానాన్ని పూజ గదిలో పాటించాలి. అలాగే పూజ గదిలో ప్రధాన దేవతల విగ్రహాలు అంటే ప్రధాన దేవతలైనటువంటి శివుడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఇలాంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు తూర్పు దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పరివార దేవతల చిత్రపటాలు ఆంజనేయ స్వామి, కుమారస్వామి ఇలాంటి చిత్రపటాలన్నీ ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. గురుస్వరూపాలు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఇలాంటి చిత్రపటాలు కూడా పూజ గదిలో ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పూజ గదిలో చిత్రపటాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పూజ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చిత్రపటాలు ఉంచుకున్నప్పుడు మంగళవారం శుక్రవారం సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వేస్తూ ఉండాలి. అలాగే చాలామంది దృష్టిదోష నివారణకి రాక్షసుల చిత్రపటాలు ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. దృష్టిదోష నివారణకి రాక్షసుల చిత్రపటాలు ఇంటి ముందు ఉంచితే దృష్టిదోషం తొలగిపోయినా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రాక్షసుల చిత్రపటాలు ఇంటి ముందు దృష్టిదోష నివారణకు ఉంచకూడదు. కాళీమాత పాదాలు ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది, ఆ చిత్రపటాన్ని ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేస్తే దృష్టిదోషాలు తొలగింపజేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి చిత్రపటాల విషయంలో, భగవంతుడి ఫోటోల విషయంలో పూజా మందిరంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అర్చన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ప్రధానంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి నందీశ్వర మంత్రాన్ని దీపారాధన చేశాక చదువుకొని ఆ తర్వాత శివ పూజను ప్రారంభించాలి. ఎప్పుడైనా సరే
పరమేశ్వరుడు మనల్ని సులభంగా అనుగ్రహించాలంటే ముందు నందీశ్వరుడి మంత్రం చదువుకొని శివపూజ ప్రారంభించాలి. ఆ శక్తివంతమైన నందీశ్వర మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా సులభమైన మంత్రం, ఓం నందికేశ్వరాయ నమః. శివుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి పూజ ప్రారంభించగానే సోమవారం ఓం నందికేశ్వరాయ నమః అని 21 సార్లు చదువుకోండి. అలా చదువుకున్నాక శివ పూజ ప్రారంభిస్తే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సోమవారం సందర్భంగా నందికేశ్వరుడికి సంబంధించిన ఓం నందికేశ్వరాయ నమః మంత్రం చదువుకొని శివ పూజ చేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.